బ్యాంక్ లో లోన్ అడగగానే పత్తా లేకుండా పోయావు. అదే ఆంటీ, ఈ మధ్య అందరూ బ్యాంక్ లో లోన్ తీసుకుని లండన్ పారిపోతున్నారు కదా, బ్యాంక్ మేనేజర్ భయపడుతున్నాడు. ఇల్లు వాటిలో వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్తాంలే. Good morning. Good morning, sir. Hi. Hi, Maya. Hi, sir. Hi, Bharat. Hi. Hi, Raghu. After so many days, sir. Meera or sir, na seat lo kuchunnaru. Sir, nanni bank lo manager antaru. Telisinodu Bokka Parameswar Rao antaru. Pillalu nana antaru, pellam era antaru. Ade, father mother era antaru. Chaala details, inka emana kavala. Sorry, sir. Meeru ikkada na seat lo kuchunnaru. Em cheyamantavu ayya? Em cheyamantavu? నా 30 సంవత్సరాల సర్వీస్ లో 30 రోజులు లీవ్ పెట్టుంటా. నీ 3 సంవత్సరాల సర్వీస్ లో 365 రోజులు లీవ్ పెట్టావు. అసలు నిన్ను కదా అనాల్సింది, నీకు స్పోర్ట్స్ కోటాల జాబ్ ఇచ్చారు చూడు, వాళ్ళని వాళ్ళు అనాలి. నీకేమో లీవ్ ఇమ్మంటారు, నన్నేమో నీ జాబ్ కూడా చేయమంటారు. ఎట్లా చావడం అంటే, ఒక ఇంపార్టెంట్ ఫుట్బాల్ మ్యాచ్ ఆడటం కోసం వెళ్ళాను సార్. అదే నువ్వు ఇలా చెప్పిన ప్రతిసారి ఫ్రెండ్స్ ని ఫ్యామిలీ మెంబర్స్ ని తీసుకొచ్చి టీవీ ముందు కూర్చోబెడతాను, అక్కడ మ్యాచ్ వచ్చింది. కానీ నువ్వు కనపడవే, ఏమయ్యా నువ్వు ఎప్పుడైనా చూసావా? లేదు సార్. అది కాదు సార్, కోచ్ కెప్టెన్ కలిసి నన్ను తొక్కేశారు సార్. 12th మ్యాన్ అని చెప్పి బెంచ్ మీద కూర్చోబెట్టారు సార్. పోనీ, ప్లేయర్స్ కి ఎప్పుడైనా మంచి నీళ్ళని ఇచ్చావా? సార్, నేను ప్లేయర్ ని సర్వర్ ని కాదని చెప్పాను సార్. అదిగో చూడు, ఈగోనే వద్దని చెప్పింది. ప్లేయర్ అన్న తర్వాత అన్ని పనులు చేయాలి. ఓకే సార్, అట్లయితే నెక్స్ట్ మ్యాచ్ లో వాటర్ ఇస్తాను సార్. అంటే నెక్స్ట్ మ్యాచ్ కూడా ఆడవా నువ్వు? సర్లే, ఇందులో ఉన్న అందరికి ఫోన్లు చేయి. లోన్ కట్టను వాళ్ళ సార్? కరెక్ట్ టైం కట్టిన వాళ్ళకి. అంటే వాళ్ళు అలా వదిలేసాం అనుకో, బ్యాంకులు మర్చిపోతారు, నువ్వు గేమ్ను మర్చిపోయినట్టు. ఇందులో 1000 నంబర్లు ఉన్నాయి, కనీసం 500 మందిని ఇవాళ సాయంత్రం లోపల అప్లోడ్ చేయవయ్యా. సార్, 1000 మందికి మిస్డ్ కాల్ ఇవ్వడానికి సాయంత్రం అవుతుంది, ఇంకా లోనా? నువ్వు గ్రౌండ్ లో బెంచ్ మీద కూర్చోడానికి 4 రోజులు లీవ్ పెట్టడం కాదు, వచ్చిన మొదటి రోజు ఎంత మందిని అప్లోడ్ చేసావన్నదే ఇంపార్టెంట్. నీ కోచ్ కెప్టెన్ లాగా నేను దుర్మార్గుడు కాదయ్యా. ఈ మ్యాచ్ లో నువ్వు ఒకటివే ప్లేయర్ వి, కుమ్మే అంతే. ఇదా 1000 మంది ఫైలే కదా. అవును సీన్ గారు. ఇందులో మినిమం 500 మందిని అప్లోడ్ చేసామని అడిగాడా? మీకెలా తెలుసు? మీ కుర్చీ ఖాళీగా ఉంటేనే మా అందరికి ఫైల్ ఇచ్చి కూర్చోబెట్టాడు. అదేంటని అడిగితే టీమ్ స్పిరిట్ అన్నాడు. అంటే వీళ్ళందరూ మీరు ఆల్రెడీ కాల్ చేశారనమాట? చేసాం. ఏమన్నారు? తిట్టారు. తిట్టారా? కొంతమంది అయితే భూతులు కూడా తిట్టారు. అయితే మీరేం చేశారు? ఫోన్ లోనే కదా దులిపేసుకున్నాం. అయితే ఇప్పుడు మేకేకర్నా? అదే పని మళ్ళీ చేయాలి. హలో, నా పేరు రామకృష్ణ అండి, ఎస్బిడి నుంచి మాట్లాడుతున్నాను. మీకు పర్సనల్ లోన్, హోమ్ లోన్, గోల్డ్ లోన్ ఏమైనా? సీన్ గారు, ఇప్పటి ఆడాలి మరీ ఓపెన్ అయిపోయారండి. నెక్స్ట్ కాల్ చేయండి, క్లోజ్ చేద్దాం. హలో, నా పేరు రామకృష్ణ అండి, ఎస్బిడి నుంచి మాట్లాడుతున్నాను. ఓన్లీ బీప్ 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 లైక్ దట్. అవును సీన్ గారు. చూడండి రామకృష్ణ గారు, మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయండి. మొదటిది దులిపేసుకోవడం, రెండోది దులిపేయటమే. ఫస్ట్ ఇది కష్టమైనప్పుడు, రెండోది చేసేయండి, రెచ్చిపోండి. రివర్స్? ఏమండి, వాళ్ళు ఎన్న ఫోన్ లో విష్ణు సహస్రనామం చదువుతున్నారండి భక్తితో వినడానికి. బూతులు సార్? అయ్యే కరెక్ట్ సార్, మాటకు మాట, బూతు బూతు. మీరు రెచ్చిపోండి, మీ వెనకాల నేను ఉన్నాను. హలో, నా పేరు రామకృష్ణ అండి, ఎస్బిడి నుంచి మాట్లాడుతున్నాను. ఇంట్రెస్ట్ లేదని ఎవరండి చెప్పింది? పర్సనల్ లోన్ కి 12.5%, హోమ్ లోన్ కి 9.5%, గోల్డ్ లోన్ కి 8.5%. ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఏంటి లిమిట్స్? ఏంటి క్రాసింగ్ ది లిమిట్స్? అవసరమైతే బోర్డర్స్ కూడా క్రాస్ చేస్తా, అదే నా డ్యూటీ. ఏంటి కాకపోతే ఏంటే అంట, ఏంటంట? నేను మరీ ఇంత సెన్సిటివ్ గా ఉంటే నన్ను ఎక్కేస్తారని నా ఫ్రెండ్ పీతల్ సీనియర్ గారు చెప్పారు, నా పక్కన ఉన్నారు తెలుసా? ఏంటి ఫినిష్? ఏంటి ఫినిష్ చేస్తావు? ఏంటంట రామకృష్ణ గారు? ఏం సీనియర్ గారు, ఎలా ఇచ్చాను? అంతా బానే ఉందండి. గొడవ మధ్యలో ఇంటి పేరుతో సహా నా పేరు ఎందుకు చెప్పారండి? టీమ్ స్పిరిట్ సార్. ఇంకా నయం వశిష్ఠ గోత్రం అని చెప్పలేదు. ఈసారి చెప్తాను సీన్ గారు. ఫోన్ లో ఫుట్బాల్ ఆడేసా. అవును సార్. మేనేజర్ క్యాబిన్ ఇక్కడ. అక్కడ. థ్యాంక్ యూ. కత్తిలో ఉంది కదా రామకృష్ణ గారు. కత్తులు ప్లేడ్లు మనకెందుకులే సీన్ గారు, కోసుకుపోతాయి. ఏం మాట్లాడుతుంది రామకృష్ణ గారు? మనోడు తండ్రి కోల్డ్ లాగైపోయాడు.
రాంగ్ సైడ్ రబ్ చేస్తుంటాడు మనోడికి. ప్రోగ్రామ్ పెట్టేసింది. రండి మేడం, రండి. ఇదిగో మేడం, మీరు అడిగిన రామకృష్ణ ఇతనే. హలో, ఫోన్ లో నన్ను ఏమే ఏంటే అన్నది నువ్వేనా? అవును, ఆయనే. అయితే ఇప్పుడు ఏంటి? థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ సీన్ గారు. టీమ్ స్పిరిట్ అండి. ఏంట్రా స్పిరిట్? లిక్కరు మిస్టర్ మేనేజర్. మేడం, ఇవాళ సాటర్డే, క్లోజింగ్ టైం కాబట్టి వదిలేస్తున్నా. మండే మార్నింగ్ 10:30 కల్లా నా మొత్తం అకౌంట్స్ క్లోజ్ చేసి యాక్సిస్ బ్యాంక్ కి మార్చేయండి. అయ్యో, ఆవేశం ఏ డెసిషన్ తీసుకోవద్దు మేడం. నైట్ కూర్చొని పెగ్గేస్తూ కూల్ గా ఏసీ వేసుకొని కూల్ గా ఆలోచించి డెసిషన్ తీసుకోండి మేడం. అంటే ఏంటి? లోన్ ఎప్పుడు తీసుకోవాలో వీడు చెప్తాడు, డెసిషన్ ఎప్పుడు తీసుకోవాలో నువ్వు చెప్తావా నాకు? అయ్యో, నా ఉద్దేశం అది కాదు మేడం. ఏంటి సార్ ఆమెను బతిమాలతారు? మన బ్యాంక్ లో ఉన్న శతకోటి ఎంటుకల్లో ఒక ఇంటికి ఇవిడి. అమ్మా, నువ్వు లాంచ్ చేయొచ్చమ్మా. నన్ను వెంట్రుక్ అంటావా? అంటాము. అయితే ఏంటంట రామకృష్ణ గారు? టీమ్ స్పిరిట్ అండి. షేకండ్ ఏంట్రా ఆ నవ్వులేంటి? మేనేజర్, మేడం, మండే 10:30 యాక్సిస్ బ్యాంక్ నుంచి అకౌంట్ హ్యాండ్ ఓవర్ చేసినట్టు కాల్ రాకపోతే నేను కన్స్యూమర్ కోర్ట్ లో ఉంటాను, నువ్వున్నట్టు రోడ్డు మీద ఉంటాను. గుడ్ బై. బ్యాంకులో శతకోటి వెంట్రుకలు ఉంటాయి, ఈ బ్యాంకు ఆవిడ ఒకటే వెంట్రుక. అసలు ఆ వెంట్రుక ఆవిడ అకౌంట్స్ కోసం అయ్యా ఈ బ్రాంచ్ ఓపెన్ చేసింది. ఆవిడేమన్నా పెద్ద పుడింగా? పుడింగే. ఐశ్వర్య మ్యామ్. ఐశ్వర్య రాయ్ కాదు కదా? ఆవిడ కంటే ఎక్కువ. బ్లూ కార్ట్ ఇండియాకే మేనేజ్మెంట్ హెడ్. మీకు విషయం తెలుసా మేడం? తలుచుకుంటే ఆవిడే ఒక బ్యాంక్ పెట్టేయగలదు. అయితే రిజర్వ్ బ్యాంక్ కట్టమన్నా సొంతం? ఈ నోటు తోలే వద్దంది. ఇదంతా నాకు తెలియదు. ఆవిడ ఒక్కరోజు టైం ఇచ్చింది నాకు, అదే ఒక్కరోజు మీ ఇద్దరికి ఇస్తాను. ఆవిడ అకౌంట్స్ అన్ని ఈ బ్యాంకు లో ఉండేలా చూడాలి, లేకపోతే మీ ఇద్దరు ఈ బ్యాంకు లో లేకుండా నేను చూస్తా. హలో, కాజాబాయ్. కాజాబాయ్ ఇప్పుడు కుదరదంటే ఎలా? ఆల్రెడీ గెస్టులు కూడా వచ్చేసారు. మనల్ని అంటుంది మనుషులు లేకపోతే కనీసం నువ్వన్నారా? ఈ రోజు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోవాలి. హలో, మీరు ఐశ్వర్య మ్యామ్? మీరెవరు? సల్మాన్ అండ్ షారుక్ అండి. మీరు ఉండండి సీన్ గారు. ఇక్కడ కూడా వచ్చారా? కనిక ఫోన్ ఇవ్వు, పోలీసులకు ఫోన్ చేస్తా. మేడం, 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 ప్లీజ్ మేడం, మేము చెప్పేది ఒక్కసారి వినండి మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. జస్ట్ వెంట్రుకే కదా, స్పెల్లింగ్ మిస్టేక్ మేడం. ప్లీజ్ మేడం, జస్ట్ గెట్ అవుట్. ఈ మాట తప్ప మీరు ఏమైనా చెప్పండి మేడం, మేము చేస్తాం. అవును మేడం. కనిక వీళ్ళని తోస్తాయి ఇప్పుడే. ఇప్పుడు చూసిన నలుగురు బౌన్సర్ లేచి తిరుగుతుంది, మన పని వద్దంటారా? అవుపోతే వదులుతామా ఏంటి? కాళ్ళ మేము పడిపోయి శ్రీని గారు. కనుక ఏం చేస్తున్నావే? ఏమే మీకు మీకు ఏం గొడవలు ఉన్నాయో తెలియదు నాకు, బట్ ఇప్పుడు మనం ఏం చెప్పినా వింటారు ఇల్లు. అసలే కాజాబాయ్ కూడా హ్యాండ్ ఇచ్చాడు కదా, సో వీకెండ్ కూడా వేస్ట్ అయిపోతుంది. వాగవే, నువ్వు ఒప్పుకోవే, మనం వాడేద్దాం. నో నో నో, దానికి వీళ్ళు వద్దంటే వద్దు. నువ్వు వాడుకు, నాకు వదిలే. నీకు వాళ్ళ సంగతి తెలియదు కదా, వాళ్ళ సిచ్యువేషన్ తెలుసు కదా. ఒక్క నిమిషం టైం ఇవ్వు, మొత్తం సెట్ చేయాలి. శనిగారు, నిజంగా బ్లూ కార్ట్ మీద ఈ పాప ఇంత సంపాదించిందంటారా? ఏమోనండి, ఫిగర్లు చూస్తాం నాకు డౌట్ గా ఉంది. ఏదైతేనే ఫిగర్లు బాగా ఎంజాయ్ చేస్తున్నా. ఇలాంటి సెటప్ మనకే ఒకటి ఉండాలి. మన అకౌంట్స్ ఓకే అయిపోతే నలుగురు ఐదు ఎక్కడ చేద్దాం. ఉండమ్మా, పర్ఫార్మెన్స్ వేస్ట్. ఇంతకీ మేడం గారు ఏమన్నారండి? తను మీ మీద చాలా కోపంగా ఉంది. మీరే ఎలాగైనా ఆమె ఒప్పించాలండి, లేకపోతే మా జాబ్స్ పోతాయి. నాకేంటి సీన్ గారు? మీరు మా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి? హలో హలో హలో, అలా మెయిన్ రోడ్ మీదకి వెళ్ళండి, అక్కడ లెఫ్ట్ తీసుకోండి, 200 meters దాటాక రైట్ తీసుకోండి, అక్కడ లెఫ్ట్ లో 4th షాప్. అది ఆగ్రా వైన్స్ షాప్ ఏంటి? నేను చెప్పేది అదే షాప్. అక్కడికి వెళ్ళి 8 బీర్లు తీసురండి. చూడగానే అనుకున్నాను మీరు నేను బీర్లు మానేస్తే కానీ సన్నబడం. తాగడానికి కాదు, తలంటుకోవడానికి. బీర్ తో తలంటుకుంటే జుట్టు పట్టులా అవుతుంది. దానికి బీర్ షాంపూలు ఉన్నాయి కదా, బీర్ ఎందుకో? తల్లి పాలకి డబ్బా పాలకి తేడా లేదా? దానికి దీనికి పోలికేంటి రామకృష్ణ గారు? నాకు అర్థం కావట్లేదు. పోలిక కావాలా, హెల్ప్ కావాలా? జాబ్ కావాలి. రండి సీన్ గారు, ఇంకా ఇక్కడ ఉంటే స్నానానికి కూడా బీర్లు. బాబు, 2 స్ట్రాంగ్ బీర్లమ్మా. ఇలా ఉంటాయి ఓకేనా? చిల్డా హాటా. కూలింగ్ పోలేదు కదా మేడం గారు, కూలయ్యారా? తెలియకపోతే మాత్రం మిస్టర్ ఓషన్ మాట్లాడతారా? అసలు మీలాంటి వాళ్ళు ఏం చేసినా తప్పలేదు, గెట్ అవుట్. అది తప్ప మీరేం చెప్పినా చెప్పండి. మీకు డబ్బులు కావాలా, హెల్ప్ కావాలా, జాబ్ కావాలి, మీకు బిల్ కావాలా?